ఐఎం పీకలేకపోయాడు, నువ్వేం పీకుతో వాడేం పీకలేకపోయాడు రాజశేఖర రెడ్డి, వీడేం పీకలేకపోయాడు ఎన్టీఆర్ నన్ను, నేనే పెద్ద తోపుని తురుముగాన్ని, 40 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది, నేను దొంగ రూట్లు నాకు తెలుసు, స్కిల్ డెవలప్మెంట్లు ఎప్పుడో నేను చిన్నప్పుడే ఈ దొంగతనం చేసేటువంటి వెన్నుపోటు స్కీమ్స్ అన్నీ కూడా నేను నేర్చుకున్నాను, కాదు నన్ను ఎవడో పీకలేడు అన్నటువంటి అహంభావంతో ఈరోజు దాకా ఉన్నాడు. ఈ ముసలి నక్కనే, ఈ గుంట నక్కనే జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కు పాదాలతో ఎవడైనా ఒకటి, చంద్రబాబు అయినా ఆడమ్మ మొగుడు ఎవడైనా సరే ఒకటి అవినీతి చేసినాడిని ఊచలు ఎక్కి పెట్టిస్తా అని చెప్పి ఈడ్చుకు వచ్చి నంద్యాల నుంచి రాత్రి అంతా కూడా అతని మీద ఎంక్వైరీ చేసి అతనితో కక్కించి ఈరోజు సబ్ జైలుకి పంపించి మరి ఈ రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్టీఆర్ తరఫున, రాజశేఖర రెడ్డి గారి తరఫున, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక దొంగ స్కీమ్ను పెట్టి అతనికి ఉన్నటువంటి దొంగ స్కిల్స్తో ఈ రాష్ట్ర ప్రజల పేద విద్యార్థులు డబ్బుని కాజేసినటువంటి దొంగ ఈ 420 గాడికి తగిన శాస్తి జరిగిందని చెప్పి నేనైతే భావిస్తాను. ప్రజాధనాన్ని దోచుకున్నప్పటికీ కూడా, నేరానికి పాల్పడినప్పటికీ కూడా అతని మీద కేసు పెడితే అది రాజకీయ కక్ష అవుతుందా అన్నటువంటి విషయాన్ని నేను మీకు ప్రశ్నిస్తున్నా. తప్పకుండా దీనిలో ఎటువంటి రాజకీయం లేదు, రాజకీయ కక్ష సాధింపులు ఏమీ లేవు, చట్టానికి లోబడే ఈ యొక్క కేసులు పెట్టడం జరిగింది. అటువంటిది ఏదైనా ఉండుంటే ఈరోజు ఆయన తీర్పులో ఆయనకి వ్యతిరేకంగా రాదు, రిమాండ్ రాదు. వచ్చింది అని అంటే దీంట్లో ఆధారాలతో కూడినటువంటి కేసు ఉంది కాబట్టి ఈరోజు రిమాండ్కి పంపించారు, ఆ తర్వాత పోలీస్ రిమాండ్ కూడా విధిస్తారు. తప్పకుండా మరిన్ని విషయాలు బయటపడతాయి. ఎంత అవినీతికైనా పాల్పడతాడు, కానీ వ్యవస్థల్ని మేనేజ్ చేసి బోనెక్కకోకుండా, విచారణకు రాకోకుండా తప్పించుకోగలిగిన సమర్థవంతమైన వ్యవస్థలు ఆయన చేతిలో ఉన్నాయి అనేటువంటి మాట చాలా కాలం నుంచి వింటున్నాం. కానీ ఆయన దురదృష్టం అనండి, రాష్ట్ర ప్రజల అదృష్టం అనండి, ఆ మేనేజ్మెంటు సాగలేదు. ఆ మేనేజ్మెంటుకు రోజులు చెల్లాయి. వాస్తవాలను గమనించేటటువంటి వ్యవస్థలు రాబోతున్నాయి అనేటువంటి ఉద్దేశంతోనే నిన్న జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. నిన్న ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి చాలా కుట్రలకు తెరలేపారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని 9వ తారీఖు ఉదయం అరెస్ట్ చేశారు. ఎక్కడ అరెస్ట్ చేశారు? నంద్యాలలో అరెస్ట్ చేశారు. నంద్యాలలో అరెస్ట్ చేస్తే ఆయన కొద్దిగా విఐపీ కాబట్టి, సీనియర్ నాయకుడు, వయసులో పెద్దవాడు కాబట్టి రోడ్డు మార్గంలో తీసుకురావడం కన్నా హెలికాప్టర్లో తీసుకొస్తే బాగుంటుంది, త్వరితగతిన మనం విజయవాడ చేరగలుగుతాము, కోర్టులో హాజరు పెట్టగలుగుతాము అనేటువంటి ఉద్దేశంతో సిబిసిఐడి పోలీసు వారు చాపర్లో వెళదామని ఆయన సజెస్ట్ చేస్తే, నోనో చాపర్లో కాదు, రోడ్డు మీద మార్గంలోనే తీసుకువెళ్ళాలి అనేటువంటి మాట మాట్లాడారు. సరే, ఆయన విష్ రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు. రోడ్డు మార్గంలో తీసుకు వెళ్ళాలి ఆయన అని కోరిక ఎందుకో తెలుసా మీకు? ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. జనం తండోపతండాలుగా వచ్చేసి తన కాన్వాయిని ఆపేసి మా నాయకుడిని తీసుకువెళ్ళిపోతారా, ఏమిటి అన్యాయం అక్రమం అని అంటారని ఆయన అనుకున్నాడు, లేక ఆయన అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు, ఈ మార్గంలో ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి మాజీ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేశారు, మన తెలుగుదేశం నాయకుడు ఆయన వస్తున్నాడు, మీరందరూ అడ్డం పడండి అని చెప్పేసి ఫోన్లు చేసి ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేసిన ఒక్కరు కూడా రాలేదు. కారణం ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు జీవితం అంతా అవినీతిమయమనేటువంటి అంశం రాష్ట్ర ప్రజల ప్రతి ఒక్కరికి తెలుసు. చేసుకోవలసినటువంటి అంశం ఏమిటంటే 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఒకసారి చూడండి. ఆయన ఎన్టీ రామారావు గారిని దించిన దగ్గర నుంచి వ్యవస్థలు మేనేజ్ చేయడమే. చంద్రబాబు నాయుడు కానీ ఆయన కొడుకు కానీ ఏం పీకుతారు, ఏం పీక్కుంటారో పీక్కోండి, లేకపోతే ఇంకోటో అసలు ఇవన్నీ ఏంటి, అసలు పీక్కోవడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏ రకమైనటువంటి భాష మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు ఏ రకంగా ఈ ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నటువంటి ఈ వ్యక్తులు ఈరోజు తోక ముడిచి జోకర్లు అయిపోయారు అన్నటువంటిది ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. సో తప్పకుండా చేసినటువంటి తప్పుకి, ఎన్ని తప్పులు చేసినా, ఎంతకాలం దాకున్నా దొంగ దొరక్క మానడు. ఈరోజు అదే జరిగింది. ఆయన చేసినటువంటి తప్పులకి, చేసినటువంటి పాపాలకి, చేసినటువంటి అన్యాయాలకి,
చేసినటువంటి అక్రమాలకు ఫుల్ స్టాప్ పడింది। ఇది ప్రజల తాలూకా విజయంగా ఎందుకంటే ప్రజలు ఒక అవినీతి పరుణ్ణి ఏ రకంగా 40 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో గాని ఇప్పుడు గాని ప్రజలు ఆయన్ని భరించారో ఆయన చెప్పినటువంటి సూక్తులు ప్రవచనాలు ఏదో తప్పు అసలు అవినీతి అంటే ఏంటో తెలియనట్టు అసలు అనేక సందర్భాల్లో చెప్పాం అసలు అవినీతికి ప్యాంటు షర్టు వేస్తే అది చంద్రబాబు నాయుడు అనేటువంటి మాట అనేక సందర్భాల్లో చెప్పాం అవన్నీ కూడా ఈ రోజు జరిగినటువంటి వాదనల ద్వారా న్యాయమూర్తి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ద్వారా తప్పకుండా చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపాల్లో ఇది కేవలం శాంపిల్ మాత్రమే ఆయన చేసినటువంటి స్కామ్ల్లో ఇది మొదటిది మాత్రమే మిగిలినటువంటి అన్ని తప్పులు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు అన్నీ కూడా బయటికి వస్తాయి వాటికి శిక్ష అనుభవించక తప్పదు ఇక చంద్రబాబు నాయుడు గారి తాలూకా శేష జీవితం ఆ శ్రీకృష్ణ జన్మస్థలంలో మాత్రమే అనేటువంటిది వారు గమనించాలి దీన్ని సమర్థించుకునేటువంటి పరిస్థితులు గాని వీటిని సమర్థించుకునేటువంటి సందర్భాలు గాని ఆ yellow మీడియా గాని తెలుగుదేశం పార్టీ నాయకులకు గాని కలిసి వస్తున్నటువంటి తోడు దొంగలకు గాని లేదు అనేటువంటిది మరొకసారి గమనించమని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలను గమనించాల్సిందిగా మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నాను 26 కేసులు ఉన్నప్పటికీ కోర్టులకు వెళ్లి స్టేల్ తెచ్చుకొని జీవితాంతం ఇలాగే ఉండనే ముఖ్యమంత్రిగా పని చేశాను కాబట్టి నా మీద ఎవరు కేసు పెట్టకూడదు నేను పాపాలు చేసినా నేను తప్పులు చేసినా నేను సత్యశూద్రుడిలాగే మిగిలిపోతానని అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో అనేక మోసాలు అనేక పాపాలు పడిన నువ్వు చిట్ట చివరికి ఏదో రోజు పాపం పండుతుంది భగవంతుడు ఒక స్క్రిప్ట్ రాస్తాడనే విధంగా గతంలో 370 కోట్ల రూపాయలు ఏదైతే పసిబిడ్డలకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ లో ఈ రోజు దోచిన దోపిడీకి ఈ రోజు లాస్ట్ కి రిమాండ్ రేటు ఈ రోజు ముద్దాయిగా చిట్ట చివరిగా నువ్వు ముద్దాయిగా తేలి ఈ రోజు రిమాండ్ కెళ్ళటం ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ రోజు ఇదే కాకుండా కూడా ఈ రోజు ఈయన కాపాడేదానికి పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ పార్టీలో కొంతమంది పురంధేశ్వర్ లాంటి వాళ్ళు గాని అలాగే సిపిఐ లాంటి వాళ్ళు గాని ఈ రోజు ఒక తప్పు జరుగుతుంటే ఈ రోజు చట్టపరంగా ఈ రోజు ఒక తీసుకుంటే అది తప్పు అని చెప్పే ఈ రోజు ప్రతిపక్షాలు గాని కొన్ని పార్టీలు అందరూ కూడా గుర్తించుకోవాల్సింది ఒకటే ఎప్పటికైనా న్యాయం అనేది ఒకటి ఉంటుంది గెలుస్తుంది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈ రోజు జగన్ మోడీ గారు ఈ రోజు ఏదైతే ఈ రోజు దాదాపు 3 సంవత్సరాలుగా ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే అవకతవకలు జరిగినా గతంలో అందరూ కూడా అరెస్ట్ అయ్యారు దానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర నుంచి ఆ రోజు ముఖ్యమంత్రి ఆదేశాలు వరకు చేశారని ఒక ఫైల్ నోట్ లో పెట్టిన తర్వాత కూడా ఈ రోజు కూడా ఎక్కడా కూడా నేను తప్పు చేయలేదని చెప్పలేదు లాయర్లందరూ కూడా గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు ఇంకొకరి పర్మిషన్ తీసుకోలేదు ఇంకొకరి పర్మిషన్ తీసుకోలేదు వాదించారు తప్ప ఇది తప్పు ఇది ఎక్కడా లేదు అని చెప్పి ఎక్కడా వాదించలేదంటే దీనిలో అందరికీ కూడా తెలుసు వాళ్ళ లాయర్లందరికీ కూడా దీనిలో స్పష్టమైన ఆధారాలతో చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయాడని ఈరోజు చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుమారుడైన ఆయన కూడా ఈరోజు రేపో మాపో ఈరోజు ఏదో ఏ విధంగా ఈరోజు ఆయన మొత్తం సిఐడిలో డబ్బులు ఎవరికి పోయినవన్నీ కూడా ఉన్నాయి ఏ కాదు ఇన్కమ్ ట్యాక్స్ లో 118 కోట్ల రూపాయలు ఈ రోజు లెక్క చూపిన డబ్బులు గాని అన్ని కూడా బయటకు వస్తాయి తేల్తాయి అమరావతిలో రైతులు మోసం చేసి ఏ విధంగా అసైన్మెంట్ పేమెంట్ తో 100 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు అన్ని కూడా బయటకు వస్తాయి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాపాల చిట్ట అవినీతి చిట్ట అవినీతి అనకుండా ఈరోజు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తా ఉంది ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఏదైతే ఏ విధంగా మోసం గాని అన్ని కూడా జరుగుతున్నాయి అన్ని కూడా చూస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీని బొంద పెట్టే టైం వచ్చేసింది 6 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూపించేది ప్రజలు రేపు 6 నెలల్లో చంద్రబాబు నాయుడు పూర్తిగా పార్టీని సమాధి చేసి బొంద పెట్టబోతున్నారని ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడు ఆయన పుత్రుడికి లేని ఆరాటం ఈనికెట్టు అర్థం కట్ల ఆయన పుత్రుడే అన్ని మూసుకొని పోయి కోర్టులో కూర్చోమంటే ఏ ఎక్కడ ఈ భారతదేశంలో ఒక పార్టీ కోసం ఇంకొక పార్టీ నాయకుడు వచ్చి రోడ్ల మీద పడుకొని రోడ్ల మీద దొరకటం అనేది మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలోనే చూసాం ఈరోజు దత్తపుత్రుడు అవతారం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తారు వీళ్ళందరూ కూడా బుద్ధి చెప్తారు చిట్ట చివరికి న్యాయం అనేది ఒకటి ఉంటుంది అన్ని ఎక్కడ ఎన్నిసార్లు మేనేజ్ చేసుకున్నా ఎక్కడో దగ్గర మాత్రం ఖచ్చితంగా దొరకతారనే దాంట్లో ఈరోజు సాక్షాత్తు ఈరోజు అంతా కూడా రుజువైందని చెప్పి తెలియజేస్తారు।